ఢిల్లీలోని రాయల్స్ సెవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై వాదనలు ఆసక్తికరంగా సాగాయి ఉదయం సీబీఐ స్పెషల్ జడ్జ్ ఎంకే నాగపాల్ ముందు కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు పది రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు ఈడీ తరపున స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని గుర్తు చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను సమన్లు ఇవ్వము అని ఈడీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ రోజు ఏఎస్జీ అరెస్ట్ చేయము రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారని విక్రమ్ చౌదరి చెప్పారు డోంట్ రికార్డ్ ఇట్ మేము అరెస్ట్ చేయబోం అంటూ అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టులో అన్నారని అందుకే రికార్డ్స్ లో అది లేదని అన్నారు కానీ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయిందని అన్నారు నిన్న కేసు విచారణకు మరోసారి వచ్చిందని ఆ సందర్భంగా జరిగిన వాదనను జడ్జ్ నాగపాలకు వివరించారు కవిత లాయర్ విక్రమ్ చౌదరి సర్వోన్నత న్యాయస్థానంకు అండర్టేకింగ్ ఇచ్చారని దానికి కట్టుబడి ఉండాలని అన్నారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరున మరోసారి వాదనలు జరిగాయని ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని విక్రమ్ చౌదరి తెలిపారు సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో కలిపి ఒక అప్లికేషన్ దాఖలు చేస్తామన్నారు కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సెప్టెంబర్ పదిహేనున అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని దేశమంతా చూసిందని సర్వోత్త న్యాయస్థానం ముందు మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని విమర్శించారు ఈడీ ఇచ్చిన సమాన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు